ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీలింగ్ యూనిట్స్ ఏంటి మరి ఈరోజు విశేషాలు ఈరోజు మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గోస్ట్ షిప్ అనే హర్రర్ కామెడీ మూవీ రిలీజ్ అయింది ఇంకెందుకు లేట్ మరి మూవీలోకి వెళ్ళిపోదాం అయ్యో చెప్పడం మర్చిపోయా లైక్ చేయొచ్చుగా నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ముఖ్యం స్టార్ట్ చేసేద్దామా మరి మూవీ ఓపెన్ చేయంగానే మనకి ఘోష్ షిప్ మొత్తాన్ని చూపిస్తారు లూయి కాల యోర్లా అనే ముగ్గురు ఒక షిప్లో పనిచేసేవాళ్ళు ఆ షిప్ ఓనర్ కొడుకే ఈ మూవీ హీరో నిక్ నిక్ ఉన్న చోట ఉండకుండా ఒక డాన్ వైఫ్ని ప్రేమిస్తాడు తన పేరు మియా విచిత్రం ఏంటంటే మియా కూడా నిక్ని ప్రేమిస్తుంది ఈ డాన్ పేరు టోవా నిక్ వాళ్ళ ఫాదర్ ఈ టోవాటో వర్క్ చేస్తూ ఉంటాడు తోవా ఏం చెప్పినా నిక్ వాళ్ళ ఫాదర్ చేస్తూ మనీ సంపాదిస్తూ ఉంటాడు చిన్న లోన్ని ఎక్కించుకొని షిప్లో బయలుదేరుతారు లూయి కాల యోర్లా షిప్లో వర్క్ చేస్తూ ఒక చోట తినటానికి కూర్చుంటారు సడన్గా వాళ్ళ ముందు ఉన్న బాక్స్ కదులుతుంది ఇంకేముంది భయంతో వణిగిపోతూ ఉంటారు ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్లో నుంచి మీయా బాడీ బయటకు వస్తుంది అసలే భయంతో వణిగిపోతూ ఉంటారు మియా బాడీ కనిపించంగానే భయంతో కంగారు పడతారు ఆ బాడీ గురించి ఎవరికి చెప్పకూడదు చెప్తే పోలీస్ కేసు అయిద్దని సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకేముంది ఏదో ఒక దెయ్యం వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది అది తప్పించుకొని యోర్లా బయటికి వస్తే ఒక దెయ్యం తాడుకు ఉరేసుకొని కనిపిస్తుంది దెబ్బకి యోర్ల భయంతో వణిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో కాల యోర్ల లూయి దెయ్యం నుంచి తప్పించుకోవడానికి దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటారు మియా బాడీ చూడ్డానికి వెళ్తే అక్కడ బాడీ కనిపిదు భయంతో వెళ్తూ ఉంటారు సడన్గా మియా వాళ్ళని చూస్తూ ఉంటుంది మళ్ళీ చూస్తే మియా అక్కడ కనిపించదు వీళ్ళ ముగ్గురికి నిక్ మీద డౌట్ వచ్చి నిక్ రూమ్లో చూస్తారు అక్కడ ఉన్న కబోర్డ్ గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది చూస్తే అందులో మియా ఉంటుంది సడన్గా అక్కడికి నిక్ వస్తాడు ఇప్పుడు ఏంటంటే అసలు మియా చనిపోలేదు నిక్ మియా పారిపోవాలని షిప్ ఎక్కుతారు ఇదంతా చెప్పేసరికి పాపం ముగ్గురు ఊపిరి పిలుచుకుంటారు వీళ్ళని భయపెట్టడానికే ఇదంతా మియా చేసిందని అర్థమైద్ది కానీ సడన్గా నిక్ వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్న చోటికి వచ్చేస్తాడు మియాని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కట్టేయమని యోర్లా కాలాకి చెప్తాడు నిక్కి వాళ్ళ నాన్న వార్నింగ్ ఇస్తాడు సడన్గా కాలాకి వాళ్ళ ఫ్రెండ్ బిఈ కనిపిస్తాడు వాడిని రూమ్కి పంపించి నిక్ని మియా దగ్గరికి తీసుకొని వస్తాడు ఆ రోజు నైట్ కాలా యోర్లా లూయి నిద్రపోతూ ఉంటారు సడన్గా యోర్లా లేచి బియ్యాన్ని చూస్తే తన బాడీ మొత్తం చల్లగా అవుతుంది బియ్య తేడాగా పురుగుల్ని వామిటింగ్ చేసుకుంటాడు యోర్లా భయంతో లూయిని లేపి చూస్తే అక్కడే అలా ఏమీ ఉండదు యోర్లా బాత్రూంలో ఏదో డెడ్ బాడీ ఉండడం గమనిస్తాడు భయంతో లూయి కాలాని పిలిచి చూడ్డానికి వస్తే అక్కడ అలా ఏమీ ఉండదు కాల అసలు మనలో ఎవరు దెయ్యమని తెలుసుకోవడానికి కాల గేమ్ అని బియా నిక్ మియా వాళ్ళని కూడా పిలిచి గేమ్ ఆడుతూ ఉంటారు కాల మంత్రాలు చిన్నగా చదువుతూ ఉంటాడు సడన్గా బియా ఆత్మగా మారి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అందరూ తప్పించుకొని ఒక్కొక్క ప్లేస్లో సెటిల్ అయిపోతారు సీన్ ఇప్పుడు ఎవర కాల లూయిని చూపిస్తారు ముగ్గురు భయంతో ఒక చోట కూర్చొని ఉంటారు సడన్గా లూయి వెనకాలే దెయ్యం నించుని ఉంటుంది ముగ్గురు ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి మియా నిక్ దగ్గరికి వస్తారు అందరూ అక్కడి నుంచి తప్పించుకోవాలని పరిగెడుతూ ఉంటారు కానీ అదేందో అప్పటిదాకా లేని దెయ్యాలు సడన్గా వాళ్ళ ముందుకు వస్తాయి ఆ షిప్లో పనిచేస్తున్న ఎన్హాంగ్ బియా దెయ్యాన్ని చూసి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు మనకి ఒక నిజం తెలుస్తుంది ఎన్హాంగ్ వల్లే బియా చనిపోయాడు అని బియా ఆత్మగా మారి ఎన్హాంగ్ని దారుణంగా చంపేస్తారు ఇదంతా తెలిసిన మీయా నిక్వాలకి చెప్పి అందరూ అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ సడన్గా ఈ దెయ్యాలకి ఏం పని లేదుగా ఎప్పుడు హైడెన్సీ కాడుతూ ఉంటాయి ఇంకేముంది అందరినీ భయపెడుతూ ఉంటాయి కాల యోర్ల లూయి నిక్ మియా అందరూ తప్పించుకోవాలని చూస్తే లూయికి ఎన్హాంగ్ బాడీ కనిపిస్తుంది అస్సలు లేట్ చేయకుండా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ దయ్యాలు అన్నీ వాళ్ళ వైపే వస్తూ ఉంటాయి సడన్గా సీన్లోకి తావో ఎంటర్ అవుతాడు వాడి వైఫ్ కోసం నిక్ వాళ్ళ నాన్నని బెదిరిస్తూ ఉంటాడు ఇటువైపు వీళ్ళందరూ ఇప్పటిదాకా తావో పంపిస్తున్న డెడ్ బాడీస్ని పారేయటానికి ఇక్కడ పని చేస్తున్నారు అని అర్థమవుతుంది ఎక్కడ చూసినా ఎన్నో డెడ్ బాడీస్ కనిపిస్తాయి ఒక పక్క తావో నిక్ ఫాదర్ కిందకి వస్తారు తావో రాగానే నిక్ అక్కడ కనిపించడు ఇప్పుడు మనకి పాస్ చూపిస్తారు తావో నిక్ మియా తప్పించుకునేటప్పుడు నిక్ని ఒక చోటకి తీసుకువెళ్ళి నిక్ని చంపేస్తాడు నిక్ చనిపోయాక తన ఆత్మ మియాతో కలిసి ఈ షిప్లోకి ఎంటర్ అవుతుంది తావో నిక్ ఫాదర్ని చంపేస్తాడు కాల తావోని ఆపుతూ యోర్లా మీయా లూయిని అక్కడి నుంచి తప్పించుకోమని చెప్తాడు యోర్లా మీయా లూయి అక్కడి నుంచి తప్పించుకొని ఒక ప్లేస్లో దాక్కుని ఉంటారు తావోకి బి బి ఆత్మ కనిపిస్తుంది తావో మనుషులందరూ చనిపోయి ఉంటారు ఆ షిప్లో ఉన్న దెయ్యాలన్నీ ఒక్కసారిగా బయటికి వస్తాయి నిక్ ఆత్మ తావోని చంపేస్తుంది మియా లూయి యోర్ల బయటికి వస్తారు సడన్గా కాల తప్పించుకొని వీళ్ళ దగ్గరికి వస్తాడు నిక్ ఆత్మ మియాకి గుడ్ బై చెప్పి వీళ్ళని ఒక బోట్లో అక్కడి నుంచి పంపించేస్తాడు ఫైనల్గా ఆ షిప్లో ఎక్కడ చూసినా ఆత్మలే ఉంటాయి ఈ సీన్తో ఈ మూవీని ఎంచేసేస్తారు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కన్ఫర్మ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీక్లో మరి ఇంకొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ గాయ్స్